సో శివనారాయణ మీ గురించే మొత్తం అక్కడ ఇక్కడ ఇక్కడ మాట్లాడతారు సో ఇట్స్ టైమ్ టు టాక్ టు యు అబౌట్ ద మూవీ చెప్పండి అసలు ఆ క్యారెక్టర్లు అయితే లీనం అయిపోయింది కొత్తగా అంటే వేరే క్యారెక్టర్ కాదు అదే ఫిట్ ఇట్లా ట్రాన్స్ లో ఉంటారు కదా అట్లుంది సో ఏం చెప్తారు మీ క్యారెక్టర్ గురించి అంటే చెప్పాడు కదా సంజయ్ అంటే మనం ఎదురుగా చూసే మనుషులు వాళ్ళలో నుంచి ఎన్నుకున్న పాత్రలు ప్రతి వాళ్ళని చాలా తెలివి కలవాళ్ళం అనుకుంటాం కానీ బొక్కబాళ్ళ పడుతూ ఉంటాం చాలా మన ప్లానింగ్ చాలా హై ఉంటాయి కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి కొలాప్స్ అయిపోతూ ఉంటాం సో అటువంటి క్యారెక్టర్లు తను తీసుకున్నాడు సహజంగా ఇవన్నీ అంటే మేము అమృతం అన్ని ఎపిసోడ్ చూసి ఇంత టూ డికెట్స్ టూ అండ్ హాఫ్ డికెట్స్గా జనం చూస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు రీజన్ ఏంటంటే అది ఎప్పటికైనా చూస్తారు నేను అఫ్ కోర్స్ నేను పార్ట్ ఆఫ్ అమృతం కాబట్టి నేను ఎక్కువ చూడకపోవచ్చు టామ్ అండ్ జెర్రీ నా చాలా ఇష్టం అది ఎప్పటికైనా చూస్తాం దివాళీకి డాడీ నిన్న మొన్న అంటే మీ పార్టీ అది కూడా మేమందరం టామ్ అండ్ జెర్రీ డోరేమాన్ స్పైడర్ మ్యాన్ కూడా అది త్వరలో స్పైడర్ మ్యాన్ అనేది ఏంటో కూడా తెలుస్తుంది బేసిక్ గా నేను రీసెంట్ గా కూడా చూసాను దివాళీది కూడా మీద అది చూసాడు అడి అరే చెరి సమానం బంచ్ అంటే అటు వెళ్ళి వచ్చే లోపు మన ఆయన హనుమంత్ గారు మొత్తం సగం సగం చేసేస్తాడు అన్నింటినీ సో అందులో కొన్ని కామెడీస్ ఇప్పటికీ బాగా పేలుతూ ఉంటాయి సో తను తీసుకున్న క్యారెక్టర్స్ కూడా అటువంటివి అమృతం లాగా అంత కామెడీ పండించే అంత దాంతో మనం కంపేర్ చేయొచ్చు యాక్చువల్గా అమృతం అనేది ఒక క్రియేట్ చేసి పెట్టేసింది దాన్ని అసలు మనం ఎప్పుడు కూడా అదొక అదొక సపరేట్ అది అంతే ఇంకా దానితో ఏది పోల్చకూడదు కానీ ఇది కూడా మేమేంటంటే ఒక సినిమాలో డిఫరెంట్ ఆ టైప్ ఆఫ్ అటువంటి పాత్రలు దాంతో ఏ సినిమాని ఇంకో సినిమాతో అసలు కంపేర్ అంటే కొన్ని కంపేర్ చేస్తారు అనుకోండి బట్ మేమైతే వేరే దేంతో కంపేర్ చేసే పాసిబిలిటీస్ పెట్టుకోలేదు అట్లాంటి సీరియల్స్ లోకి వచ్చి ట్రెండ్ సెట్ రాదు యాక్చువల్గా దాన్ని మనం పోల్చకూడదు ఎందుకంటే అందరికి చాలా